హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాను. మామిడికాయ పులిహోరకు 2 మామిడికాయలు, 1/2 kg రైస్, అన్నానికి సరిపోయేటట్టుగా 2 మామిడికాయలు తీసుకొని చెక్కు తీసుకొని వీటిని కోరుకోవాలి. ఈ విధంగా దీన్ని కోరుకోవాలి. ఈ విధంగా 2 మామిడికాయలు గీరుకున్న తర్వాత ఇందులో సాల్ట్ 1-2 టీ స్పూన్స్ సాల్ట్ కలుపుతున్నాను. అన్నంలోకి మనకి ఈ అన్నంలో సాల్ట్ కలపాల్సిన అవసరం లేదు. ఇందులోనే నేను సాల్ట్ కలిపేస్తున్నా. ఈ విధంగా మనము అన్నం కొంచెం బిరుసుగా వండుకొని దీన్ని ఇందులో అన్నాన్ని మంచిగా చల్లారనియాలి. అన్నం చల్లారిన తర్వాత మామిడికాయ ఇది కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పులిహోరలోకి పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ పోసి చేసి కలుపుకోవాలి. పులిహోరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. 1/5 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. మనకు ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కొంచెం ఇవి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి 6-7 పచ్చిమిర్చి వేసాను. కారం బాగుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇందులోకి 1/10 ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. మంచిగా బాగా గోలనివ్వాలి. స్విమ్లో పెట్టుకొని మెల్లగా గోలనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి మనకు గోలినాయి కాబట్టి పల్లీలు కూడా వేస్తున్నాను. మనకు పల్లీలతోటి టేస్ట్ బాగొస్తుంది కాబట్టి పల్లీలు కొంచెము ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పల్లీలు కూడా మంచిగా బాగా గోలనివ్వాలి.
మనకి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అన్ని మంచిగా గోలినవి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. పులిహోర కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. పసుపు ముందే వేస్తే అంత మాడి వాసన వస్తుంది కాబట్టి అంత గోలిన తర్వాత వేసుకోవాలి. గోలిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత బంద్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు మనము అన్నం చల్లారింది, ఇందులో పులిహోర కలుపుకోవాలి. మామిడికాయ, కోరినటువంటి మామిడికాయని గుజ్జుని కలుపుకోవాలి. చేతితో కలిపితేనే మంచిగా కలుస్తుంది, లేదంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. అంతా మంచిగా కలిసిన తర్వాత పోర్ చేసుకున్నది కలుపు. ఇప్పుడు మనము పోర్ చేసుకున్నటువంటి పల్లీలు, పచ్చిమిర్చి, మామిడికాయ పులిహోర ఇవన్నీ కూడా మంచిగా కలిసేట్టుగా కలుపుతాయి. రెండు మామిడికాయలు కోరింది మొత్తము వేసేసాను. కరెక్ట్గా మనకి హాఫ్ కేజీ రైస్కు రెండు మామిడికాయలు, మరీ పుల్లగా లేవు అవి. పూసు అన్నీ కూడా మనకు కరెక్ట్గా సరిపోయాయి. మంచిగా కలుపుకోవాలి పైకి కిందికి. మామిడికాయ, ఉప్పు, నూనె అన్నీ పట్టేటట్టు మంచిగా పైకి కిందికి కలుపుకోవాలి. మనకు టేస్టీ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ. చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది, సింపుల్. మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.